రెస్టారెంట్స్ లలో భోజనం చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇంట్లో వంటలు బంద్ చేసి రెస్టారెంట్లకు వెళ్తున్నారా? అయితే వెంటనే విరమించుకోండి. ఎందుకంటారా, హోటల్లో నిల్వ చేసిన పదార్థాలు పెడుతున్నారని అధికారుల తనిఖీల్లో తేలింది. ఇక వివరాల్లోకి వెళితే, ఇటీవల హోటల్స్ రెస్టారెంట్లపై మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆహారంలో క్వాలిటీ మరియు నిబంధనలు పాటించని పలు హోటళ్లపై జరిమానా విధించారు. రాజేంద్రనగర్ సర్కిల్ బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలో పలు హోటల్స్ రెస్టారెంట్లపై మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక రోజుల తరబడి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుతున్న మాంసాన్ని వండి ప్రజలకు విక్రయించి ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పలు హోటల్స్లో రెస్టారెంట్లలో మురుగుపడిన ఆహారం వెలువడింది. ఇక దీంతో యజమానులను నిలదీసి 5,000 రూపాయల చొప్పున జరిమానాలు విధించారు. పాత నూడిల్స్ రైస్ కూడా రైస్ పాతది ఇదే రైసు గరం చేసి ఇస్తారు. क्या क्या मेनू में क्या क्या लगाया, क्या क्या रेट लगाया, क्या है बोल के मेनू ले रहा हूँ. आप है भैया होटल वाले? हाँ